ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ఈ అసలు పెళ్ళికే దూరంగా ఉంటున్నారు ఈ కొంతమంది ఇప్పుడైతే అదే మాట్లాడుతున్నారు ఓకే ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాలి మేము ఇద్దరం ఒక చోట ఉంటాం ఇద్దరం నచ్చకపోతే మళ్ళీ ఇంకొకరిని చూసుకుంటాం తర్వాత పెళ్లికి ఈ కాన్సెప్ట్ చెప్పిన మీరు ఎవరైనా పేరెంట్స్ ని మీ డాడీ అంటే ఏం అర్థమైందో అని అడగండి అర్థం ఎవరిని ఎవరు అర్థం చేసుకున్నారండి కాలంలో ఈ కాలం అది ఎప్పుడు కూడా ఈ ఏ క్యారెక్టర్ అయినా కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం కాదు అక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మా పేరెంట్స్ అంతా ఏం చేసి ఉన్నారు అక్సెప్ట్ చేశారు ఓకే మీ డాడీకి ఇలా క్యారెక్టర్ ఉంది మీ డాడీ ఇలా కాపాడతారు మీ డాడీకి ఇలా ఫుడ్ ఇలా ఇష్టం ఉండదు మీ డాడీకి ఇది మీ మమ్మీ ఇలా తెలుసు వాళ్ళకి మైనస్ తెలుసుకొని అక్సెప్ట్ చేశారు అడ్జస్ట్ చేయారు అది కనుక ఇది అందరికీ అందరి చాలా మీరు చెప్పేంత ఈజీ కాదు వాళ్ళు భరించారు మేము ఎందుకు భరించాలి అంటే లైఫ్ మీకు సిబ్లింగ్స్తో భరిస్తారు సిబ్లింగ్స్తో కొట్లాడతారు గొడవ పడతారు విడిపోరు కదా అలాగే ఇది కూడా మ్యాక్సిమం అక్సెప్ట్ చేయండి అడ్జస్ట్ అవ్వండి ఎక్కడ సైకోగా ఉండి ఏమైనా అలాంటి ఒక ప్రాబ్లం ఇస్తున్నారు ఫిజికల్ ఏదో ప్రాబ్లమ్ ఇస్తున్నారు మెంటల్లీ చాలా హరస్ చేస్తున్నారు అంటే హరాస్మెంట్ ఉంటే ఓకే మీరు మీరు డివోర్స్ తీసుకోవచ్చు బయటికి వెళ్ళిపోవచ్చు బట్ లేని చిన్న చిన్న విషయాలకి అక్సెప్ట్ చేయడం తప్ప ఇంకేం చేయను అక్సెప్ట్ చేస్తే అడ్జస్ట్ అవుతే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంటే ఇది తెలియకుండా ఒక ప్రేమ అక్కడే అండి పుడుతుంది ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మా పేరెంట్స్ ఏమంటారు ఇట్స్ రా నెక్స్ట్ టైం మనం చేయొద్దని అంటారు కదా అలాగే ఇది కూడా ఇది కూడా ముందే ఇలా ఏంటంటే నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్ అనుకోవడం ఇది ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే అయ్యో ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి అనేసి అంతా అనుకోని పెళ్ళిళ్ళే వద్దనుకొని అవన్నీ అనుకుంటున్నారు కదా అదే ఈ టోటల్ క్యారెక్టర్స్ అన్నీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనేది నేను చెప్పాను కదా ప్రతి ఒక్క విషయంలోనూ ఆ రెస్పెక్ట్ అనేది మారితే ఆటోమే ఇప్పుడు ఒక అబ్బాయిని పెంచారండి ముందు అబ్బాయికి ఒక లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి ఫస్ట్ పాయింట్ నుంచి లేడీస్ అంటే ఎంత ఇది ఒక మదర్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసే అబ్బాయి వచ్చి బయట తప్పు చేయడం తెలిసి ఆ ఇది బాండింగ్ ఇవ్వండి ఆ బాండింగ్ ఇస్తే ఇలాంటివి నేను చెప్తున్నా ఇప్పుడు రేగులు ఇవన్నీ కూడా జరగవు ఇక్కడ ముందు మీ అబ్బాయిని స్ట్రాంగ్గా పెంచండి స్ట్రాంగ్గా మంచిగా క్యారెక్టర్ ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే ఆటోమేటిక్గా సరిపోతుంది అలాగే అమ్మాయిని అలాగే పెంచండి సో ఇవన్నీ పెంపకులనే వచ్చేస్తుంది ఈ అండర్స్టాండింగ్ అంతా సో దాన్ని బట్టి ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు తెలియదు అండి పెళ్ళి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ తెలియదు తెలుసుకుని ఏంటి అవన్నీ మైనస్ అక్సెప్ట్ చేయడమే లేదా ముందు మాట్లాడుకోవడం మాక్సిమం మాట్లాడతాం ఎంత మాట్లాడుకున్నా పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇక్కడ జరగదండి ఎక్కడో జరగదు నాకు తెలిసి అడ్జస్ట్ అవ్వడం అండర్స్టాండింగ్ లా ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా అదే చెప్తారు మీ తాతని చెప్తారు అని అలా చేసేవాడు ఇలా తిట్టారు ఇలా అయింది అని చెప్తారు కానీ అలాగని వాళ్ళు విడిపోలేదు అడ్జస్ట్ అయిపోతారు చిన్న విషయానికి అవునండి అవును అవును కారణం కూడా అవును చాలా సిల్లి కారణాలు తెలుసా లైఫ్ వెరీ షార్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ తీసేస్తే ఎంత షార్ట్గా ఉన్నా కూడా మనం ఇలాగా ఉండాలి కోరిక మైండ్ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదా ఎందుకు భరించాలి ఎందుకు అక్సెప్ట్ చేయాలి వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నారు అంటే చిన్న చిన్న విషయాలకి అంటే అది ఎంత ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్ లేని వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చెప్పే కొన్ని పాయింట్ అయితే వదేస్తాను ఎందుకంటే కొంతమంది హెరాస్మెంట్స్ ఉంటాయి పర్సనల్ విషయాలు తెలియదు అవన్నీ ఉంటాయి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టడాలు ఉంటాయి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే కొన్ని ఉంటాయి అది మనం బయట చెప్పలేము అలాంటి వాళ్ళని మనం ఏం చెప్పలేం కానీ చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అయిపోయి ఉంటే బాగుండేది నా ఫీలింగ్ ఉన్న వాళ్ళంతా కలిసి ఉంటే అందులో మెయిన్ పిల్లలు ఉన్నారు అనుకోండి ఆ పిల్లల లైఫ్ బాగుంటుంది పిల్లల లైఫ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి ఇద్దరు కావాలండి అందరూ అనుకుంటారు మదర్ ఒకటే నేను ఇస్తున్నా అంత అటాచ్మెంట్ అంటే కాదు ఫాదర్ కూడా కావాలి కొంచెం చోట్ల ఫాదర్ ఒకటే సరిపోదు మదరు కావాలి అలాంటిది బాగుంటుంది ప్రీవియస్ మీకు వచ్చిన కోపం కావచ్చు ప్రీవియస్ లో మీరు చేసిన ఎవరికన్నా హట్ చేసినప్పుడు సారీ చెప్పాలనుకున్న వాళ్ళకి మరి ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు గుర్తొచ్చి వాళ్ళకి పర్సెంట్ చెప్పానండి చెప్పారా చాలా మందికి చాలా మంది ఈ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు అంటే ఎన్ని తప్పులు ఉంటాయి తెలుసా మనలో అయ్యో అలా అని ఉండకూడదు కదా నాకు ఏదో కోపం వచ్చింది అనుకో ఎలా అన్నాను ఇండస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎంతో మంది సారి చెప్పాను అవునా చాలా మంది చెప్పాను చాలా మంది డైరెక్టర్స్ ఆర్టిస్ట్లు ఉంటారు కదా అసలు వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు అది వాళ్ళకి గుర్తు కూడా ఉండదు ఒక పేరు చెప్తే బాగుందని చెప్పను ఒక హీరో మాత్రం చాలా సారి చెప్పుకున్నాను ఆయన ఫ్లైట్ లో కలిస్తే హోమ్ గార్డ్ నేను ఎంత చెప్పారండి మీ గురించి అంటే వైఫ్స్ కలిసిందంటారు కదా నేను మీకు సారీ చెప్పాలనుకున్నానండి మీరే ఫ్లైట్ లో కలిసారనేసి సారీ చెప్పాను ఆయన చాలా ఇదిగా అవునా ఇంకా గుర్తుపెట్టుకున్నా ఇట్స్ ఓకే అది అప్పుడు నీకు ఎమోషన్స్ ఎక్కువ కదా అర్థం చేసుకున్నాం అన్నారు కానీ సారీ చెప్పాను నేను అది ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అండి అట్లీస్ట్ మన వాళ్ళు మన డైరెక్ట్ గా ఫిజికల్ గా చూసి చెప్పకపోయినా మన మైండ్ లో వాళ్ళకి సారీ చెప్పుకుంటే వాళ్ళకి రీచ్ అవుతుంది అండి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్ అండి ఎవ్రీథింగ్ అదే దాని మీదే ఉంది అప్పుడు ఎప్పుడైతే చెప్పారు యూనివర్సల్ గా మీకు చాలా చాలా రిలాక్స్ గా చాలా చాలా చేంజెస్ నా బాడీలో వస్తుంది నా బాడీలో చాలా చేంజెస్ వస్తుంది ఆ టైం లో సారీ చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్పినప్పుడు కృతజ్ఞత అండి మీరు ఎప్పుడైనా నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను కృతజ్ఞత భావం ఉన్నప్పుడు ఏమన్నంత లైఫ్ హ్యాపీనెస్ ఎక్కడా ఉండదండి ప్రతి మూమెంట్కి మనతో కృతజ్ఞత చెప్పుకోవాలి మనం ప్రతి మూమెంట్కి ఇప్పుడు ఈ రోజున ఒక డ్రైవర్ దగ్గర నుంచి అండి థ్యాంక్ గా నేను మంచిగా రీచ్ అయ్యేలా చేసావు అసిస్టెంట్ అది లేకపోతే నేను ఆ రోజు స్వెట్ అవుతా ఉంటుంది ఫ్యాన్ పెడతాడు నాకు టచ్ ఇస్తాడు వెట్లా తీస్తాడు దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను మనసులో అంటే ప్రతి మూమెంట్ మనకు అటిట్యూడ్గా ఉండాలి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషికి చెప్పుకోగలిగితే దానంతా అల్టిమేట్ ఇంకేదో ఉండదు నేను ప్రతి మూమెంట్ చెప్పుకుంటానంటే ఇప్పుడైతే ముందు మామూలుగా చెప్పక తెలియదు లోపల అనుకునేదాన్ని బట్ ఇప్పుడు చెప్పుకుంటాను సారీ కానీ థ్యాంక్స్ కానీ కంపల్సరీ చెప్పుకుంటాను నేను సారీ చెప్పే అవకాశం ఇప్పుడైతే రావట్లేదు థ్యాంక్స్ చెప్పుకుంటాను ప్రీవియస్ చెప్పుకున్నాను చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందరికీ చెప్పుకున్నాను మా వారికి కూడా చెప్పుకున్నాను ఎందుకంటే తెలియకుండా అప్పుడు ఇమోషనల్ గా మాట్లాడుతుంటాం కదా అయ్యో తప్పు కదా ఆయన ఏదో అన్నారు అనుకో మనం ఎందుకు ఇలా తీసుకున్నాము ఇలా ఎందుకు ఫీల్ అయ్యామని సారీ ఆయన డైరెక్ట్గా చెప్పలేదు సారీ చెప్పుకున్నాను మళ్ళీ వెళ్ళి చెప్పాను కొన్ని విషయాలు అప్రిషియేట్ చేశాను ఆయన్ని నేను గుర్తించానండి మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అని చెప్పినప్పుడు ఆయన చాలా ఓ అని అన్నారు అప్పుడు ఏమోందంటే బరువు బ్యాగేజ్ అండి అవంతా ఎమోషన్ బ్యాగేజ్ దించేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అవకాశాలు ఉంటాయి అప్పుడు కూడా అవకాశాలు విషయంలో కూడా సో ఒకరికి వచ్చేది మీకు రావటం ఇలాంటివి కూడా కొన్ని జరగలేదండి జరగలేదా ఎప్పుడు అలా జరగలేదు వేరే వాళ్ళకి వెళ్ళింది వేరే వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళి అప్పుడైతే ఇలాంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదే నా వల్ల వేరే వాళ్ళకి వెళ్ళింది అదే వేరే వాళ్ళకి ఇచ్చేసాను వదిలేసే వేరే వాళ్ళు చేశారు కాబట్టి అది అవకాశం రాలేదు కోపాల మాట్లాడడం అనేది జరిగి ఉంటుంది అవన్నీ చెప్పుకున్నాను అయితే కోపం అంటే అది ఏంటంటే సెకండ్ వచ్చేదండి ఫ్రాక్షన్ అంటే ఒక సెకండ్ అంతే ఇప్పుడు ఇప్పుడు రాగానే ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది గట్టిగా రెండు నిమిషాలు అర్చేసేదాన్ని మళ్ళీ మర్చిపోయేదాన్ని నాకు అదొకటి ఉంది అదొకటి ఉండడం వల్లే నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు ఎందుకంటే మన కోపాన్ని దాచుకోకూడదు కోపాన్ని యాక్చువల్లీ చెప్పేసేయడం బెటర్ అంట ఒక లెక్కలు పెట్టుకుంటే అది ఇంకా సప్రెస్ చేయడం వల్ల ఇంకా డేంజర్ మనం ప్రదర్శించేదాన్ని మళ్ళీ కొన్ని నిమిషాలకి మళ్ళీ నవ్వేసేదాన్ని అందుకనే అంత చైల్డిష్ మెంటాలిటీ అనేవాళ్ళు నన్ను అందరూ అదే అనేవాడు ఒక సెకండ్ కాపం ఒక సెకండ్ మళ్ళీ వెళ్ళిపోతుందని ఇప్పుడు అది కూడా బ్యాలెన్స్ అయిపోయింది అది కూడా బ్యాలెన్స్ అయింది అప్పుడైతే మీకు లిస్ట్ ఎక్కువ వచ్చి ఉంటాయి సారీ చెప్పడానికి అంటే అప్పటికప్పుడే వదిలేసాను కాబట్టి అవి పెద్ద ఇష్యూ అప్పటికప్పుడే వదిలేసి మళ్ళీ మహడేశారు కాబట్టి ఆ ఫ్రాక్షన్ సెకండ్ అని తెలుసు అది కాకుండా ఉంటాయి కదా అలాగంతా సారీ చెప్పుకున్నాను ఓకే ఓకే సో ఎక్కువగా మీరు ఉమ్మడి కుటుంబం అయితే మళ్ళీ అన్నారు అవునండి అంటే ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు అనే మాట వేసారు అవునండి అసలు అంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా టెక్నాలజీ ఇంకా రకరకాల కావాలని కోరుకుంటుంది ఇప్పుడు యువత అయితే మీరేమో ఒక వంద సంవత్సరాలు వెనక్కి బాగుంటుంది అసలు నచ్చట్లేదు ఇది నాకు టెక్నాలజీ పెరిగే కొద్ది కంఫర్ట్స్ పెరిగే కొద్ది మనిషి కష్టం అని తెలియకుండా పోతుంది రావటం కేసు అన్ని వచ్చేస్తున్నాయి అది బాగాలేదు కష్టపడటే బాగుండేది అసలు చెప్పండి అప్పుడే హెల్తీగా ఉన్నారు కదండి అందుకని అనిపిస్తుంది ఫిజికల్ కూడా కష్టపడేవాళ్ళు వాళ్ళు మెంటలీ ఒక ఫ్యామిలీలో బాండేజ్ ఉండేది బాగుండేది లైఫ్ అదే మేము అంతా స్కూల్ నడుచుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలాగా బస్సు ఏసీ బస్సు కారు ఇది అలా అయిపోయింది సో అలా అంతా ఉండేది ప్రిపరేషన్ ఒక టూర్ కి ఒక పెద్ద ప్రిపరేషన్ అనమాట బస్సులో లో తీసుకెళ్లే వాళ్ళకి హ్యాపీనెస్ ఇది కంపేర్ చేసుకుని చెప్తే అలా అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ బ్యాక్ వస్తుందండి ఏదైనా బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ చాలామంది అండి బ్యాక్ టు రూట్స్ మొత్తం వంట చేసుకోవడం అన్ని స్పెషల్గా ఇంట్లోనే తయారు చేసుకోవడం అన్ని స్టార్ట్ చేసేసారండి మంది వరకు కొంతమంది వర్కింగ్ వాళ్ళు బయట తింటున్నారు కానీ మళ్ళీ వెనక్కి వస్తున్నారు అండి ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది మా అమ్మాయి వర్క్ చేసే వాళ్ళు కూడా హెల్తీ ఫుడ్ ఇంటి నుంచి బాక్సులు తీసుకెళ్ళడం కి వెళ్ళడం షెట్లు ఆడడం యోగా అని స్టార్ట్ చేశారండి బయట తెలియట్లేదు కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఏమంటే ఫ్యామిలీ అనేది మాత్రం ఒకరు ఇద్దరే ఉంటున్నారు అనమాట అది కూడా ఇంకో రోజు పోయిన తర్వాత అందరూ కలవాలి గెట్ టుగెదర్ ఇంకా స్టార్ట్ అవుతాయి కానీ